చదువుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. మహోన్నతుడును మహాఘనుడవైన మా తండ్రి, ఈ సిలువ ధ్యాన దీక్ష కార్యములున్న మాకు నీ సిలువ విలువను సిలువ శక్తిని గ్రహించుకుని ఆత్మీయ శక్తిని పొందుకుని మా విరోధైనటువంటి సాతాను గర్జించు సింహమలే తిరుగులాడుచు ఉండగా మేమును వాక్య ఖడ్గమును ధరించుకుని సాతానును ఎదిరించడానికి తగు శక్తిని మాకు అనుగ్రహించమని సదా ఉంటానని వాగ్దానము చేయుచున్న యేసయ్య శ్రేష్ఠ నామమును బట్టి బ్రతిమలాడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. బట్టి ఏర్పాటు చేయబడిన ఈ సిలువ ధ్యాన దీక్ష కార్యములను ఏకీభవించిన మనకెల్లరకును మన ప్రభు సిలువన సదాగాక. ఆమేన్. నేటి మన యొక్క వాక్య జ్ఞానము దున్నబడిన వీపు, అనగా ఈ యొక్క లేఖనములలో విశ్వాసి యొక్క వీపు దున్నబడుట అనేది మనం చూస్తూ ఉన్నాము. అందుకే పేతురు గారు మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవనిని మింగదనని మరి వెతుకుచు తిరుగుచున్నాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. సాతాను విశ్వాసులను గర్జించిన సింహం వలె మింగుటకు మరి తిరుగులాడుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అతి మరి గోధుమల వలె జలించుటకు మరి యొక్క పంట విషయంలో మనం చూస్తూ ఉంటాము. లుకాసు వార్తలో 22:31 వచనంలో అంటాడు కదా, సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించడకు మిమ్మును కోరుకును గాని మీ నమ్మిక తప్పిపోకున్నట్లు మీ కొరకు వేడుకుంటుని అంటున్నాడు. కనుక సాతాను ఏం చేస్తుందట, మనలో పట్టి గోధుమల వలె జలించుటకు మరి సాతాను వెతకలాడుచు ఉన్నాడట. విశ్వాస జీవితం కూడా ఒక పొలము వంటిది అనే విషయాన్ని మనము మొదటగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. విశ్వాసుల దేవుని యొక్క పొలముగా దేవుని బిడ్డలైన వారు దున్న పంటను మరి ఫలించే వారిగా మనం సిద్ధపడాలి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. విశ్వాస ఒక పొలం కనుక మనము పొలం పనులు చేస్తూ ఉంటాము. ఈ యొక్క వ్యవసాయదారుడు ఆ పొలమును దున్నితేనే ఆ పొలము యొక్క విలువ లేక ఆ పొలము యొక్క పంటను అతడు కనుగొంటూ ఉంటాడు. నాకు పంట నాకు పొలం ఉంది అని చెప్పుకోవటంలో ప్రయోజనం లేదు, కానీ
తాతా అనేక పంటను అనుభవిస్తేనే ఆ యొక్క రైతుకి ఆనందము సంతోషము. అలాగనే దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా దున్నబడి ఆత్మీయమైన స్థితిలో ఎదగాలి అంటున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు దున్నబడగా దానిలో నుండి క్రీస్తు అనే పంట ఫలించింది. ఇశ్రాయేలు సంఘం దానిలో నుంచి ఏమొచ్చిందంటే క్రీస్తు అనే పంట బయటికి వచ్చింది. ఇప్పుడు క్రీస్తు దానిలోంచి ఈ సార్వత్రక క్రైస్తవ సంఘం అనే పంట పండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే క్రీస్తు విశ్వాస ఒక పొలమని, అది దున్నబడవలసి ఉన్నదని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఇశ్రా అనుభవ మరి యొక్క ఆది సంఘము వారు దున్నగా దాంట్లోంచి క్రీస్తుని పంట బయటకు వచ్చింది. ఇప్పుడు క్రీస్తు కూడా దానిలోంచి ఈ సార్వత్రక క్రైస్తవ సంఘమే బయటకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని మొదటగా ఇందులో మనకి కొన్ని అంశాలు మనకి కనబడుతుంటాయి. ఈ సాతాను విశ్వాసులను శ్రమలతో దున్నేవాడైనాడట. సాతాను విశ్వాసులను శ్రమ ఏంటి శ్రమ అనే విషయాన్ని మనం ఆలోచిస్తే యోహాను 21 ఇప్పుడు ఈ త్రోచివేయబడును, నేను పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందనని చెప్పిను. ఈ సాతాను ఈ లోకానికి అధికారిగా ఉన్నాడు. సాతాను లోకానికి అధికారిగా ఉన్నాడు. ఈ యుగ సంబంధమైనటువంటి దేవతగా ఉన్నాడు. గనుక విశ్వాసు అనుమతి పొందినవాడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే విశ్వాసిని గాయపరచాలన్నా, విశ్వాసిని శ్రమపరచాలన్నా ఇతడు తండ్రి అయిన సెలవు తీసుకున్న వాడిగా మనం చూస్తూ ఉంటాము. మాట్లాడచ్చు రెండు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనో ఆ గుడ్డిత అన్నాడట. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి యొక్క మనోన్యాన కలగజేస్తున్నాడనే మాటను మనం చూస్తున్నాం. అందుకే సూచక క్రియలను దేవుని యొక్క ఆశ్చర్య కనప మన మనోనేత్రములకు గురిడ్డితనాన కలగజేస్తుంది. ఎవరు? ఈ యుగ సంబంధమైన దేవత. అది కయగా ఈ తోకను ఆడించితివి, లోకమును పీడించితివి. చేస్తుంది, ఒక ఆట కట్టేస్తూ ఉంది. అందుకని మనమించి ఏం చేస్తుందంటే దున్నుతుంది. అనగా
మరి చిన్నపడినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దైవ క్రీస్తుని ఇది ఈ యేసు క్రీస్తుని ఏం చేసింది? శోధించింది. పొందుతున్నాడు ఇప్పుడు. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అతనికి అపవాదనియు సాతాననియు పేరు గల సర్వలోకమును మోసపుచ్చుచున్నట్టు అంటే అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహా, అందుకే శత్రువు అయినటువంటి సాతాను సింహములాగా విశ్వాసులను మింగివేయాలని వారు చుట్టూ తిరుగుచు ఉన్నాడట. తన పని ఏంటంటే ఎవరైతే ప్రభు తమ అంగీకరిస్తూ ఉంటారో మరి కర్తవ్యము. అందుకని పేతురు గారు కూడా ఒక మాట అంటూ ఉంటారు. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో మనం ఎలా నిబ్బరమై అంటే పోతే స్థిర స్థిరమైన ఈ పక్కకి వేస్తే ఆ పక్కకు ఊగిపోతూ ఉంటాం. కనుక మనకి స్థిరమైనటువంటి విశ్వాసం ఉండేటప్పుడు ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా మనం ఏం చెయ్యం? అటు ఇటు మనము ఊగిపోము. అందుకే మీ విరోధైనటువంటి అపవాదించు సింహం వలె యవనిని మింగుదలని వెతుకుచు తిరుగుచున్నాడు, చెల కనుగొంటూ ఉన్నాడు. అనగా మన విషయంలో అవిశ్వాసం అతడికంతా పట్టింపు లేదు, గాని ఎవరైనా ధరించుకుని విశ్వాసములో కొనసాగి వారిని మింగటానికి ఇతడు ఏం చేస్తున్నాడట? ఎదురు చూస్తూ ఉన్నాడట. ఎవరు దొరుకుతారా, ఎప్పుడు దొరుకుతారా అని ఎదురు చూస్తూ ఉన్నాడట. అందుకనే మనం ఏం చెయ్యాలంటే సాతాను విశ్వాసం దున్నుతున్నాడు గనక శ్రమలతో కలవరి రక్తం క్రీస్తు యొక్క వాక్యమును మనం చేత ఎలా ఉండాలి? ఇమ్మా సిద్ధపాటు కలిగిన వారమై ఉండాలి. సిద్ధపాటు ఇందులో రెండో విషయాన్ని మనం గమనిస్తే పండగలుగుతారు. విశ్వాసులు దున్నబడితేనే పంట పండుతుంది. అంటే ఎలాగ మనము దున్నబడాలి? కొరింది సంఘంతో మాట్లాడుతూ ఈ మొదటి కొరిందీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో మీరు దేవుని వ్యవసాయ దేవుని జత పని కనుక మనం ఎలా ఉన్నామట? మీరు దేవుని వ్యవసాయం అన్నారు, దేవుని ఆ పొలముగా. విశ్వాసులు దున్నబడకపోతే వారు ఎలా మరి వ్యవసాయమై ఉన్నాము అని మరి తెలియజేసిన విధముగా మనం ఏం చేయబడాలంటే దున్నబడాలి మనము. అంటే మనం శ్రమ పడాలి. మన శరీరము నలగొట్ట
ఎందుకంటే ఎప్పుడైతే మనము నలగొట్టబడతామో ఎప్పుడైతే మనము శ్రమ ఆత్మీయమైన పంటను మనము ఫలిస్తాము అందుకే అనేకులు మనకి కీడు చేయడానికి ప్రయత్నించిన కనుక శత్రువుల మనల్ని దున్నే కొలది మనలో మంచి పంట పండుతానే ఉంటదట మనము ఫలింప ఉదాహరణలో 50వ అధ్యాయము 20వ వచనములో అక్కడ అంటున్నాడు కదా మీరు నాకు కీడు చేయి ఉద్దేశించిదిరి గాని నేటి దినమున జరిగినట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మీ ఉద్దేశించును దేవుని ఉద్దేశము దేవుని ఏమయ్యిందో మనకి తెలియదు అందుకని ఇక్కడ అంటున్నాడు కదా మీరు నాకు కీడు చేయి ఉద్దేశించితిరి కానీ ఇదిగో దేవుడే మరి నన్ను హెచ్చించాడంటుంది లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మను కూడా హింసించురు అంటున్నాడు అనగా కలిగిస్తాది అందుకే ప్రభు అని ఏమంటున్నాడంటే లోకములో ఉన్న మనకి శ్రమ అనలేదా లోకములున్న మనకు శ్రమ అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే మరి యొక్క శ్రమ జీవితాన్ని మనము ఎంతకాలము వాక్యం అంటే మీరు కనిపెట్టుడి ఓపికతో మీరు భరించండి అంటున్నాడు అందుకనే 15వ అధ్యాయం 20వ వచనంలో దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పుడి అక్కడ చూడండి లోకులు నన్ను హింసించిన ఎడలా మిమ్మను కూడా కనుక లోకులు మనలను హింసించినట్లయితే దేవుణ్ణి కూడా వారు ఏం చేస్తారట హింసిస్తూ ఉంటారట ఎమ్మా ఆయనను నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు ఆయన సరే మనము భయపడవలసిన అవసరత మనకి లేదు ఎందుకంటే సర్వ దేవుడు క్రీస్తు ద్వారా జయమును అనుగ్రహించాడు గనక యోహాను పత్రిక 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 13వ వచనములో అక్కడ అంటున్నాడు కదా లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకూడదు అంటున్నాడు ఎందుకంటే ముందుగా మిమ్మల్ని ద్వేషించడం ఏమిటి ఈ లోకానికి వచ్చిన నన్నే ద్వేషించింది కనుక దీని కొరకు మీరు ఆశ్చర్యపడకుడి అంటున్నాడు విశ్వాసులు దున్నబడితేనే పంట ఫలింపులోనికి వస్తుంది శ్రమ శ్రమ ఫలితము లేదట అతి ఎటువంటి శ్రమల మూడు అగ్ని వంటి దున్నబడుట
కొనబడుట మనుషులు బలిపీఠానికి అగ్నిని వాడతారు ద్వారా మనల్ని దున్నుతాడట మనల్ని వేధిస్తాడు ఈ సాతాను అని కూడా ఇటువంటి కొలిమి నుండి వెళ్ళాడని విషయము మనకందరికి తెలుసు దీని ఆరోగ్యకరమైనటువంటి మరియు ఘనమైన తీసుకున్నాడట దావీదు కీర్తన గ్రంథము 10:11-12 వచనాల్లో అక్కడ అంటున్నాడు దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు ఎలా పరిశీలన చేసి ఉన్నావంటే వెండిని నిర్మాణము చే రీతిగా మమ్మను నిర్మూలము చేసి ఉన్నావు నీవు బందీ గృహములో మమ్మను ఉంచితివి నరుడు చేసితివి మేము నిప్పులలోను నీళ్ళలోను నీవు సమృద్ధి గల చోట ఎన్ని నీవు ఈ యొక్క లేక నిప్పులలోను నీళ్ళలోను మేము నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు గనక మాకు ఎటువంటి భయము లేదు అంటున్నాడు ఇక్కడ అంటే దున్నబడ్డాడు అలాగని భక్తుడైన యోబు కూడా అయితే సాధించడానికి దేవుడి అనుమతి దేవుడు మనలో పండబోయే పంట ఆయనకు తెలుసు గనక మనం ఎటువంటి పంటను ఫలిస్తామో ఆయనకు తెలుసు గనక ఆయన ఆజ్ఞ ఇచ్చాడు యోబు గ్రంథం 2:7 వచనములో సన్నిధి నుండి బయలువెళ్ళి చూడండి దేవుని యోబు యొక్క మొత్తిందట అంటే ఎవరి యొక్క దేవుని యొక్క పరమేశ్వరును దున్నినప్పుడు యోబు అతడు పొందుకున్నాడు యోబుకి అంతకు ముందన్నట్టు దానికంటే రెండంతల పంట దేవుడు అతనికి ఇచ్చాడు యోబు గ్రంథం 42:10 ఆ యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను మరియు యోబుకి పూర్వము కలిగిన రెండంతల అధికముగా యెహోవా అతనికి దయచేసెను అంటే దున్న స్థితి ఏమైపోయింది మరి ఇప్పుడు అనగా అటు తర్వాత తెలుసు గనక ఇచ్చాడు గృహంలోనికి కానీ యోబు వాటినన్నిటిని కూడా జయించాడు అగ్ని వంటి శ్రమ కూడా దున్నబడ్డాడు క్రమ దున్న అంటే మనకేం కావాలి శిక్షణ కావాలి
దేవుడు ఎంత క్రమం కలిగిన వాడు కూడా మరి కూడా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈ శిక్ష సాగితే మనము ప్రతి వాటిలోనూ కూడా విజయాన్ని సాధిస్తాం మొదటి 9వ అధ్యాయము పరిగెత్తుదురు గాని ఒక్కడే మీకు తెలియదా బహుమానం పరిగెత్తుడి మన బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలంటే ఏం చేయాలి ఇప్పుడు పరీక్షల సమయము ఈ విజయము సాధించాలి అనగా ఏం చేయాలి గ్రౌండ్ లో తిరగాల లేక ఇతడికి మంచి ర్యాంక్ వస్తుందా రాదు అతడు మంచి అతడు ఒక చోట ఉండి ఆ యొక్క విద్యను అభ్యాసింప చేయాలి నేర్చుకోవాలి మెరిట్ పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే మీకు తెలియదా అటువల్లే మీరు పరిగెత్తుడి అని ఉంది మనము దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించడానికి మనము శ్రమని అనుభవించవలసిన వారమై ఉన్నాము 26 నేను గురిచో మనకు ఒక గురి కావాలి అంటే ఉండాలి ఈ స్వాగిత్తినట్లయితే మన బాగుంటాం పోట్ల ఒకవేళ నలగొట్టు పొచ్చుకునిచున్నాను అంటున్నాడు ఇమ్మా కనుక మరి నేను బస్టున్నై నలగొట్టున్నాను అంటున్నాడు మరి మన శరీరాన్ని మనము లోపర్చుకునే వారమై ఉండాలి దేవుని కంట్రోల్లోని ఉండాలి రిమోట్ మనము పనిచేయాలంటే మన దేవుని యొక్క ప్రత్యక్షతను మనం కలిగిన వారమై ఉండాలి ఎంత జయించగలము అయ్యగారు కీర్తలు అంటారు తుపాను తుక్కు తుక్కు అంటున్నారు నీకు అన్నారు అపాటి నీ పక్షానున్నవాడు శక్తిమంతుడు నీకు విజయమునిచ్చే అనగా గొప్ప కంటే గొప్పవాడైన 4వ అధ్యాయం 7వ వచనములో ఆ పరుగు కడముట్టించి తిని నా విశ్వాసం కాపాడుకుంటున్నాడు మరి మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటున్నామా కొంత అచ్చట కొంత ఇచ్చట ఏం చేస్తున్నాం మనం కొంత అటు కొంత ఇటు అంటే కొంత దైవత్వం కొంత
ఆ దీవెనత్వము. ఐగుప్తు దేశంలో యోసేపుతో యోసేపు ఎంతో క్రమశిక్షణగా ఉన్నాడు. ఈ సాతానుగాడు ఏం చేశాడంటే యోసేపుని 13 సంవత్సరాలు సుదీర్ఘముగా అతన్ని దున్నుచూ వచ్చాడట, శోధిస్తూ వచ్చాడు. ఇనుము అతని ప్రాణములను బంధించింది. అమ్మబడ్డాడు యోసేపు, నింద శిరస్సాల్లో సంఖ్యలతో బంధింప. ఇంత శోధన ఇంచుమించు 13 సంవత్సరాలు ఆ దేశంలో ఏం చేశాడు, శోధింపబడ్డాడు, శ్రమ పడ్డాడు 13 సంవత్సరాలు. విస్తారముగా 80 సంవత్సరాలు ప్రపంచానికి పోషకుడుగా అమ్మా పంట పండిన వాడవాడు యోసేపు. ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు. శ్రమ ఎన్ని? 13 సంవత్సరాలే. శ్రమ సౌఖ్యం ఎక్కువ కాలం ఉందా? చూడు 20 వచనాన్ని మనం చూస్తే, రాజు ఖైదీలను బంధించి శిరస్సాల్లో వేయించాడట. అతడు అక్కడ శిరస్సాల్లో ఉన్నాడు. ఎవరు? యోసేపు. కీర్తన గ్రంథము 105:17 ఆయన ఒకనిని పంపి యోసేపు దాసుడిగా అమ్మబడ్డాడు. చూడండి, ఇశ్రాయేలు దేవుడు ఒకనిని పంపాడంట. ఆ ఒక్క ఏమ్మా 18:18 నొప్పించిరి ఆ ఇనుము బాధించెను. కనుక మరి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడే యోసేపునట ముందుగా ఇజ్రాయెల్ దేశము నుండి ఐగుప్తు దేశానికి ఏం చేశాడు, దేవుడు పంపించాడు. అందుకనే సాతాను చేత దున్నబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా విశ్వాసము ద్వారా స్థిరులై ఉన్నారు. ఐదవది, దున్నకని మనం గ్రహించాలట, ఎరగాలట. మనము దున్నబడిట మన మేలు కొరకే అని మనం ఎరిగిన వారమై ఉండాలి. క్రీస్తు కష్టాలు నిజానికి వారు శాశ్వత మేలు కోసమే పనిచేస్తున్నాయని వాక్యం చెప్పింది. ఎందుకంటే విశ్వాస కలిగించడంలో అవి తోడ్పడతాయట. అందుకంటాడు, శ్రమలు బాధలు అనుభవించటం నాకు మేలని దావీదు, అనేక కష్టాలు మనుషుల మూలముగా కలిగాయి కానీ దేవుడు వాటిని అతనికి మేలికి ఉపయోగించాడట. కీర్తన గ్రంథంలో మనం చూస్తాం, కీర్తన గ్రంథంలో చూస్తాం, అక్కడ అంటాడు దావీదు మనుషుల మూలముగా కలిగాయట. ఈవేళ మనకి కూడా అనేకమైన కష్టాలు ఉంటాయి. 119:71 నేను నీ శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను అంటున్నాడు. చూడండి, బబులోన్
ప్రదేశములో దున్నబడినటువంటి నలుగురు బాలురు మనకు తెలుసు. ఎవరెల్లు? ఏమ్మా? దానియేలు, షడ్రకు, మేషకు, అబద్నగను వారు. వారు అనేకమైన శ్రమల, వారు ఎంతగానో పంట పండినారు. దానియేలు గారికి సింహముల ద్వారా శ్రమ వచ్చింది. దానియేలు పడేశారు, అవునా కదా? ఆ సింహ మరి తక్కిన ప్రజలందరూ అనుకున్నారు, ఇక ఈ రోజు నుండి దానియేలు కనిపించడు, దానియేలు యొక్క చరిత్ర ముగింపు అయిపోయింది అనుకున్నారు. దానియేల యొక్క ప్రార్థన యొక్క నోళ్ళను కట్టివేశాడు. దానియేలుని సింహాలు ఏమీ చేయలేకపోయాయి. దానియేలు బబులోనులో ప్రఖ్యాత వ్యక్తిగా అతడు వర్ధిల్లాడు, మంచి గొప్పవాడుగా వర్ధిల్లాడు. అలాగే మరి మనము కూడా దానియేలు గ్రంథం 6:3 ఈ బుద్ధి గలవాడై, ఎటువంటి వాడు దానియేలు? శ్రేష్టమైన బుద్ధి గలవాడు. మరి మనము కూడా మంచి పేరు పొందిన వారమై ఉండాలి, మనము కూడా మంచి స్థితిని కలిగిన వారమై ఉండాలి, అప్పుడే మనం ఆశీర్వదింపబడతాము. మరి ఎప్పుడైతే మనము దున్నబడతాము, అప్పుడు మనము దేవుని శక్తిని అందుకుంటాం. దేవునికి కూడా ఉపయోగపడట, పనికిరాడు. అందుకే వాక్యములో ఒక మాట అంటాడు, లూకాసు వార్త 9:62 యేసు అంటున్నాడు, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూడు, వాడెవడునో దేవుని రాజ్యమునకు అడు చెప్పుకొచ్చాడట. అనగా మనం ఏం చేయాలంటే, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు మనము చూసే వారమై ఉండకూడదు. అది లాభమైనా నష్టమైనా, శోధనైనా శ్రమైనా, ఇబ్బంది అయినా ఇరికైనా, ఏదైనా సరే మనము ఏం చేయాలి? ఆయన యందు మనము స్థిరమై ఉండాలి. అనగా తిరిగి ఎందుకంటే సొదొమ పట్టణంలో లోతు యొక్క భార్య వెనక తట్టు చూడకూడదంటే పాపం వెనక తట్టు చూస్తుంది కనుక ఉపస్తంభం అయిపోయింది. అటువంటి అంటే మనం ఏం చేయాలంటే, శ్రమలను అనుభవిస్తూ దేవుని రాజ్యవారమై ఉండాలి. అంటే షడ్రకు, మేషకు, అబద్నగను వారు వలె, దృఢమైన వారు వలె, కానీ మరి మీ దేవునికి మేము నమస్కారం, మా విశ్వాసము, మా భక్తి, మా వినయము, మా గురి అంతా సర్వశక్తిమంతుడ వైపుకి. మనము కూడా అలాగన ఉంటే మనము కూడా ఏం చేయబడతాం? మరి దున్న మనము ఫలించేవారమై ఉంటాము, శ్రమపడి మంచి ఫలములను మనం ఫలించేవారమై ఉంటాము. మంచి ఫలములు ఫలించాలంటే ముందేం చేయాలి? మన శరీరాన్ని మనము దున్నాలి. ఏమ్మా దున్నేట ఏమవుతుంది? పైకి లేస్తుంది. భూమిని దున్నుకుంటూ వెళ్తాడంటే వీపు కూడా అందుకని అంటాడు యెషయా ప్రవక్త అంటాడు 53:6
వచన మనుషులు చూడనెల్లని ఆయనను ఆ ఇన్సితిమే అంటున్నాడు. ఆయన శరీరము నలగ కొట్టబడింది, ఆయన వీపు దున్న ఎక్కడ చూసినా గాయములే పచ్చిపుండ్లు అంటున్నాడు. అలాగన మనము కూడా దున్నబడాలి అంటే శ్రమ పడాలి. ఈ శ్రమ మనం సౌఖ్యాన్ని పొందుకుంటాట. గొప్ప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మా తండ్రి ప్రభు ఈ శిలో ఇలాగున నిన్ను స్తుతించే గొప్ప ధన్యత మాకు ఇచ్చావని కనేక వందరములు. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ప్రభు ఆశీర్వదించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.